ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 13వ సోమవారము, పునీత తోమసు గారి మహోత్సవము. క్రీస్తులో మీరు ఇక పరదేశులు, పరాయి వారు కారు. మీరు ఇప్పుడు పరిశుద్ధులు, దైవ ప్రజలతో సహపౌరులు. మొదటి పఠనము ఎఫెసీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 19వ వచనం నుండి 22వ వచనం వరకు. మొదటి పఠనము ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 19వ వచనం నుండి 22వ వచనం వరకు. కనుక అన్యులారా, మీరు ఇక పరదేశులు, పరాయి వారు కారు. మీరు ఇప్పుడు పరిశుద్ధులు, దైవ ప్రజలతో సహపౌరులు, దేవుని కుటుంబములో సభ్యులు. క్రీస్తు యేసు మూలరాయిగా అపోస్తుల చేత, ప్రవక్తల చేత వేయబడిన పునాదిపై మీరు నిర్మింపబడిన వారి. ఆ భవనమంతయు ఒకటిగా నిలిపి దానిని ప్రభువునందు పవిత్ర దేవాలయముగా పెంపొందించువాడు క్రీస్తే. ఆయనతో ఏకత్వము వలన మీరు అందరితో కలిసి ఒక గృహముగా నిర్మింపబడుచున్నారు. అందు దేవుడు తన ఆత్మ ద్వారా నివసించును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 20వ అధ్యాయము 24వ వచనము నుండి 29వ వచనము వరకు. యేసు వచ్చినప్పుడు 12 ఒగడుగు దిదీము అనబడు తోమా శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభువును చూచితిమి అని చెప్పిరి. అందుకు అతడు, నేను ఆయన చేతులలోని చీలల గంట్లు చూచి అందు నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలు నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను అనెను. 8 దినములకు పిమ్మట ఆయన శిష్యులు మరల లోపల ఉండిరి. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుండగనే యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలు ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పెను. అప్పుడు తోమా, నా ప్రభువా, నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడక నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.